హుజూరాబాద్ లో ఈ నెల 30న జరిగే ఉప ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జమ్మికుంటలో భద్రతా దళాలతో కలిసి పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జమ్మికుంటలోని రైల్వే స్టేషన్ నుండి పట్టణంలోని పలు కూడలు గుండా ఈ కవాతు సాగింది. దాదాపు 180 మంది పారామిలిటరీ దళాలు, రాష్ట ప్రత్యేక పోలీసు బలగాలు, స్థానిక పోలీసులు ఈ కవాతులో పాల్గొన్నట్లు కరీంనగర్ జిల్లా డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. జిల్లా పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఒక డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, 4 ఇన్స్పెక్టర్లు, 8 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీసులు ఈ కవాతులో పాల్గొన్నారు. ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించడంతో పాటు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు కృషి చేయడమే ఈ ఫ్లాగ్ మార్చ్ ఉద్దేశమని డీసీపీ శ్రీనివాస్ చెప్పారు. దీంట్లో దాదాపు 180 మంది పారామిలిటరీ ఫోర్సెస్ కావచ్చు, టీఎస్ఎస్పీ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా లోకల్ పోలీస్ ఆఫీసర్లు, ఇద్దరు ఏసీపీలు, తర్వాత 4 ఇన్స్పెక్టర్లు, 8 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, మిగతా సిబ్బంది మరియు నేను అడిషనల్ డీసీపీ కరీంనగర్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఓటర్లలో భరోసా కల్పించడం, సంఘానికి వ్యతిరేక శక్తులలో ఒక గట్టి సందేశాన్ని, ఒక వార్నింగ్ని ఇవ్వడం, హెచ్చరికను పంపే విధంగా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క గైడ్ లైన్ ప్రకారం నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కలిగించే బాధ్యత ఈ పోలీసుల మీద ఉంది. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ సత్యనారాయణ గారు ఆదేశాల మేము ఈరోజు కరీంనగర్ జమ్మికుంట పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.